హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను డైలీ బ్లాగ్స్ షేర్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఇక మీదటి నుంచి మీకు నెక్స్ట్ డే నుంచి నేను మేడ పైన చేసే వంటల రెసిపీస్, తర్వాత మా న్యూ గ్యాస్ స్టవ్ వీడియో కూడా వస్తుంది అండి నెక్స్ట్ బ్లాగ్లో, వచ్చేసి తప్పకుండా చెక్ చేయండి. అలాగే నేను మార్నింగ్ వచ్చేసి అఫ్రెష్ తీసుకున్న తర్వాత షేక్ తీసుకుంటున్నాను. షేక్ వచ్చేసి నేను తీసుకుంటున్న బాటిల్ వచ్చేసి కొత్తది అండి, ఇది మొన్నే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇందులో సగం వరకు తాగుతున్నాను. నేను వచ్చేసి క్వాంటిటీ ఎంతెంత తీసుకుంటున్నాను అనేది బాటిల్లో మెజర్మెంట్స్ ఉన్నాయి అండి, అవి మీకు మళ్ళీ ఎప్పుడైనా వ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నాకు షేక్ తాగడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మిల్క్ షేక్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలానే ఉంటుంది అనేసి మా వారు చెప్పారన్నట్టు. మా వారికి ఒకసారి జస్ట్ ఒక గ్లాస్లో పోసిచ్చాను, తర్వాత చెప్పారు. ఇంకా షేక్ తీసుకున్న తర్వాత నేను ఏమీ తీసుకోవట్లేదు. 11:30 to 12కి ఏమైనా తీసుకోవచ్చు, కానీ నేను ఏమి తీసుకోవట్లేదు, నాకు ఆకలి అవ్వట్లేదు. అందుకే ఆఫ్టర్నూన్ డైరెక్ట్ లంచ్ చేస్తున్నానండి. లంచ్ వచ్చేసి నేను 1 వరకు కంప్లీట్ చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై కర్రీ చేశాను. ఇంకా నా రైస్ క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు మీ అందరికీ అనిపిస్తుంది కదా, ఎందుకంటే నేను రైస్ తక్కువగా తినడం చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు, అందుగురించి అండి. ఇంకా తిన్న తర్వాత వచ్చేసి మా వారు ఈరోజు పైన వచ్చేసి అన్నీ ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి తీగలు కడతా ఉన్నాడు అండి, దండాలు అంటాము మేమైతే, అలా తీగలు వచ్చేసి కడతా ఉన్నాడు దండాలు బట్టలు ఎండేసుకోవడానికి. నాకు చాలా కష్టంగా ఉంది, కింద బట్టలు సరిగ్గా ఆరడం లేదు, అందుకే ఇంకా పైన ఎండేస్తున్నాను. కింద ఆల్రెడీ కట్టాము కానీ ఇంకా అక్కడ ఎండే బుద్ధి కావట్లేదు. పైన అయితే తొందరగా ఎండుతాయి కదా గాలికి, అందుకే పైన అంతా మొత్తం తీగలు కట్టారు. కట్టిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఒకసారి ఊడ్చాము. ఊడ్చిన తర్వాత మొత్తం కడుగుతున్నాను. ఎందుకు ఇలా కడుగుతున్నాను అనేసి మీ అందరికి డౌట్ రావచ్చు. నేను చాలామందికి చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను కొత్త స్టవ్ తీసుకున్న తర్వాత పైన వంటలు చేసి చూపిస్తాను పాత స్టవ్తో అనేసి చెప్పాను కదా. చాలామందికి ఐడియా ఉందో లేదో తెలియదు. ఇంకా పైన అందుకే ఇలా మొత్తం నీట్గా కడుక్కుంటున్నానండి. నా కొత్త స్టవ్ వచ్చేంత వరకు ఇలా మొత్తం నేను పైన క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, వచ్చిన తర్వాత డైలీ మీకు వంటలు చేసి చూపిస్తానండి. అది కూడా మాట్లాడుకుంటూ వీడియో తీసి చూపిస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటివి ఏమీ పెట్టుకోను ఫ్రెండ్స్, నాకు కూడా అలా చాలా పని ఎక్కువ అవుతుంది. ఇంకా మా వారు నీళ్లు పడతా ఉంటే లవిత్ వచ్చేసి ఆ నీళ్ళల్లో ఆడుతూ ఉన్నాడు, వానికి చాలా సంబరం అన్నట్టు నీళ్ళల్లో ఆడడం. ఇంకా చూసారా నేను ఎంత ఊడ్చినా కూడా దుమ్ము ఇంకా ఎక్కువగానే ఉంది, అందుకే మా వారు పైపు ప్రెషర్తోని కొడుతూ ఉన్నాడు వాటరు, అందుకే దుమ్ము అంతా బయటికి బాగా వస్తుంది. ఇలా వచ్చిన దానికోసం నేను మొత్తం ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ అఫ్రెష్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అఫ్రెష్ కూడా నాకు ఒక కప్పు ఇచ్చారు, చూసారు కదా, ఇవి రెండు బాటిల్స్ వాళ్ళే ఇచ్చారు అండి. ఒకటి కప్పు అఫ్రెష్ తీసుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి షేక్ తీసుకోవడానికి. అఫ్రెష్ వచ్చేసి 2-3 times తీసుకోవచ్చు, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి. అఫ్రెష్ వల్ల మనకు కడుపు వచ్చేసి చాలా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్, అందుగురించి అఫ్రెష్ తీసుకోవాలి. నేను జింజర్ ఫ్లేవర్లో తీసుకున్నాను. చాలామంది నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు, కానీ ఇంకా కొంతమందికి యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి తెలియదు. అందుకే నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెడతా ఉంటే ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను అఫ్రెష్ ఈవినింగ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మొత్తం పైన బాగా కడిగాం కదండి, ఆ కడిగిన దుమ్మంతా కిందికి వస్తుంది అన్నట్టు, కిందికి వస్తే గలీజ్గా కనిపిస్తుంది కదా, అందుకే కింద కూడా మొత్తం సంధి నుంచి అంతా కడుక్కొచ్చుకున్నాను అండి. ఇలాగా ఈరోజు మొత్తం క్లీనింగ్ చేయడానికే సరిపోయింది ఫ్రెండ్స్. దాదాపు మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ వచ్చేసి మల్లె చెట్టు దగ్గర క్లీన్ చేశాము, అది మీకు చూపించలేదు, చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. ఇంకా మా వారు పైన కడిగిన తర్వాత మెట్లు కూడా కడుగుదామనేసి చెప్పారు, అందుకే మా వారు నీళ్లు చల్లిన కొద్దీ ఇంకా మెట్లు కూడా నేను కడుక్కొచ్చాను. మెట్లు కడిగిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము అనే ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ పండుగ కూడా వస్తుంది కదా అండి, శివరాత్రి పండుగకి కూడా అంతా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే ఇలా ముందే క్లీన్ చేసుకున్నాను పైన అంతా. ఒక కింద క్లీన్ చేసుకుంటే సరిపోతుంది పండగకి. ఇంకా చూసారా ఫ్రెండ్స్, ఇలా పైన మొత్తం క్లీన్ చేశాను, మొత్తం దుమ్ము అంతా బాగా వచ్చేసింది అండి. ఇంకా మెట్లు కడిగేటప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వచ్చాయి అన్నట్టు, అందుకే ఇంకా కొన్ని వాటర్ అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి.
కాకపోతే పైన కూర్చొని తినడం తర్వాత టీ తాగడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు. అందుకే ఇంకా పైన వంటలు చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఇక మీదటి నుంచి మీకు రెగ్యులర్గా వంటలు వస్తూనే ఉంటాయి. పైన నేను చేసిన వంటలు, మా వారు చేసిన స్నాక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. చూసారా, మా వారు మొత్తం చుట్టూ దండాలు కట్టాడండి పిల్లర్లకి, ఫుల్ బట్టలు ఆరేసుకోవడానికి. నాకు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 5:30 అవుతుంది అనుకుంటా. ఇది నా స్నాక్స్ టైం అండి. మనకి ఇష్టమైన స్నాక్స్ తీసుకోవచ్చు, ఆమ్లెట్ కానివ్వండి, లేకుంటే పల్లీలు, కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపిండి. నేను ఎక్కువగా తీసుకోవట్లేదు, అవన్నీ కూడా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. కీర తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కీర చాలా చలవ చేస్తుంది కదా. ఈరోజు కీర ఏంటి అంటే నేను కట్ చేసుకోకుండా డైరెక్ట్ తింటున్నాను, ఎందుకో తినాలి అనిపించిన కల, అందుకే అలా తింటున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మళ్ళీ డైలీ తినేటట్టుగానే 2 చపాతీలు. నా డైట్ అనేది నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా స్నాక్ ఐటమ్స్ నేను తీసుకోవట్లేదు అన్నట్టు ఫుడ్లోకి. నాకు ఇవే సరిపోతున్నాయి, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఇంకా వచ్చేసి ఒక ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ స్నాక్ తీసుకుంటున్నాను. కానీ మార్నింగ్ 11:30 to 12 కాకలు అవుతుంది, అప్పుడు తీసుకోవాలనిపించట్లేదు నాకు. ఇంకా చిక్కుడుగాయ ఫ్రై కర్రీ ఉంది కదా అండి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది చిక్కుడుగాయ ఫ్రై కర్రీ వచ్చేసి. అందుకే నేను ఇదే సర్వ్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసి. ఇంకా ఇలా చిక్కుడుగాయ ఫ్రై కర్రీని చపాతీలోకి తింటా ఉన్నాను. నేను డిన్నర్ వచ్చేసి 7:30 వరకు కంప్లీట్ చేస్తున్నాను. దాదాపుగా 7:30 to 8 వరకు కంప్లీట్ చేయాలి. కాకపోతే నాకు చపాతీలు తొందరగా అరగవు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను తొందరగా తింటాను. కొంచెం కష్టంగా ఉంది నాకు చపాతీలు తినడం మాత్రం. అన్నం తినడం అంత కష్టం అనిపించదు నాకు. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బయట మొత్తం ఊడ్చి తర్వాత నీళ్లు కొట్టి అలాగే ముగ్గు పెట్టుకుంటాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత మేము ముందు రోజు క్లీన్ చేసిన పనులు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు రోజు వచ్చేసి మా వారు, నేను ఇద్దరం కలిసి ఏం పని చేసాము అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. ఏంటి అంటే మల్లె చెట్టు మొత్తం బాగా పెరిగిపోయింది అండి, పెద్దగా పెరిగిపోయింది. అందుకే ఆ కొమ్మలన్నీ తీసేసాము. తర్వాత ఇంకా ఇందులో ఉన్న చెట్లన్నీ తీసేసామండి. దానిమ్మ చెట్టు, తర్వాత నిమ్మ చెట్టు, అలాగే కొన్ని కనకాంబరాల చెట్లు కూడా కట్ చేసాము. చామంతి చెట్లు కూడా పువ్వులు పూయని అన్నీ తీసేసామండి. మల్లె చెట్టు మాత్రం పెద్దగా ఉండదు కదా, అదన్నీ కొమ్మలు తీసేసాము. మొత్తం నీట్గా ఇలా చేసామన్నట్టు. ఇంకా ఎందు గురించి ఇలా చేసామంటే మొత్తం బాగా ఎక్కువైపోయాయి. గులాబ్ చెట్టు కూడా మొత్తం కట్ చేసామండి. ఇలా కట్ చేసామనుకోండి మనకు మంచిగా కింద నుంచి ఎగురొస్తూ ఉంటుంది చెట్లు. అందుకే నేను ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా కాబట్టి మల్లెపూలు బాగా పూస్తాయి అనే ఉద్దేశంతో ఇంకా మా వారు మొత్తం కట్ చేశారు. ఇంకా తీగల్లాగా పైకి పేరుకుంటూ పోవాలి అనేసి తీగ కట్టామన్నట్టు, పైకి పొడవుగా ఉన్నవి. ఇంకా మల్లె చెట్టు పక్కకు ఇంకో మల్లె చెట్టు కూడా ఉంది కదా, అది కూడా పెంచుతున్నాం మేము. ఇంకా అలా చేసామన్నట్టు ముందు రోజు. తర్వాత వచ్చేసి ఇంకా డైలీ నేను ఎప్పుడు తీసుకునేలాగే అఫ్రెష్ తీసుకుంటున్నానండి. నాకు జింజర్ అఫ్రెష్ బాగా నచ్చింది, కాకపోతే కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వేరే అఫ్రెష్ తీసుకుంటానండి, మోడల్ వచ్చేసి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు దొండకాయ టమాటా కర్రీ. మనం అన్ని వెజిటేబుల్స్ వండుకొని తినొచ్చు అండి ఈ డైట్లోకి వచ్చేసి. ఏదైనా కూడా చికెన్ కూడా తినొచ్చు, కానీ క్వాంటిటీ అనేది చూసుకుంటూ తినాలి. మటన్ మాత్రం తినకూడదు ఫ్రెండ్స్. చాలామంది ఇంకా ఎలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేసి అడుగుతారు కదా, నన్ను మీకు చెప్తాను అండి. నేను సుధా గారి దగ్గర కనుక్కొని మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి పెడతాను నేను. అలాగే డిస్క్రిప్షన్లో సుధా గారి నెంబర్ ఉంటుంది, మీరు చెక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి మీరు పూర్తిగా డీటెయిల్స్ తనని కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నేను పైన మొత్తం ఊడ్చుకొచ్చానన్నట్టు, ఊడ్చి ఒక దగ్గర కుప్ప చేశాను. దాన్ని అంతా బయట ఎత్తిపోయాలి అనేసి అనుకున్నాను, కానీ ఇంకా చీకటి అయింది కదా అనేసి దుమ్ము బయటికి ఎత్తిపోయకూడదు చెత్త, అందుకే అలానే పెట్టాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కిందికి తీసుకొచ్చి పోస్తాను. తర్వాత బట్టలు ఆరేసాను అన్నీ కూడా. ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు కూడా 2 చపాతీలు. మా వారికి వచ్చేసి పుల్కాలు, పిల్లలు కూడా చపాతీలు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. అలాగే వాళ్ళకు కొంచెం రైస్ కూడా పెడతాను కావాలి అంటే. ఇది వచ్చేసి నా నైట్ డిన్నర్ అండి. డైలీ నాకు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ స్పెషల్స్ అయితే ఏమి చేయట్లేదు. అందుకే మీకు నేను డైలీ వ్లాగ్స్ షేర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను డైట్ కంటిన్యూ చేస్తున్నాను కదా,
అలాగే ఉండాలి అనేసి డిసైడ్ అయ్యాను. మళ్ళీ స్నాక్స్ చేస్తే తినాలి అనిపిస్తుంది, అందుకే ఎక్కువగా స్నాక్స్ చేయట్లేదు అండి. కాకపోతే త్వరలోనే మీకు స్నాక్ రెసిపీస్ వస్తాయి, అది కూడా మా వారు చేస్తారండి, నేను కాదు. ఇంకా మీకు నెక్స్ట్ డే నుంచి వ్లాగ్స్ వచ్చేసి పైన వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నైట్ వచ్చేసి మా వారు నేను ఇద్దరం డిన్నర్ చేసిన తర్వాత మజ్జిగ తీసుకుంటున్నాము, పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నాను అండి. ఎందుకంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనం మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. నేను మళ్ళీ అఫ్రెష్ వచ్చేసి జింజర్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను కదా, అది నాకు కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తుంది, అంటే నాది నాకు తెలుస్తుంది అండి. అందుకే నేను దాదాపుగా డైలీ ఒక గ్లాస్ అయినా కూడా మజ్జిగ తీసుకుంటున్నాను. మజ్జిగ తీసుకోవడం కూడా చాలా చలవ చేస్తుంది. మజ్జిగలో వచ్చేసి మా వారికి నేను జీలకర్ర పొడి వేసిస్తానండి, తనకి బాగా నచ్చుతుంది. దీనివల్ల అసిడిటీ రాకుండా ఉంటుంది అండి, అందుకే చెంబులో మా వారికి మజ్జిగ చెంబులో వచ్చేసి నేను జీలకర్ర పొడి వేసిచ్చాను. ఈరోజు గ్లాస్లో పోసుకోలేదు ఫ్రెండ్స్, ఓపిక లేదు, అందుకే ఇద్దరం మా వారు చెంబులో తాగుతూ ఉన్నారు, నేను వచ్చేసి ఇంకా ఇదే చిన్న చెంబులో తాగుతూ ఉన్నాను. ఇవి మేం వాడుకునేటివి అండి, వేరే వాళ్ళకి ఇచ్చేటివి కాదు. వాటర్ వేరే వాళ్ళకి ఇందులో ఇవ్వము అండి, ఓన్లీ బాటిల్స్లో మాత్రమే ఇస్తాము. ఎందుకంటే ఇవి మేము ఏమంటారు మూతి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వమన్నట్టు. మా పిల్లలు కూడా పెట్టుకుంటూ ఉంటారు, ఈ చెంబుల్లోనే వాటర్ తాగుతూ ఉంటారు కదా, అందుకే నేను వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఓన్లీ బాటిల్స్ లేకుంటే పెద్ద మగ్గు లాంటి దాంట్లో ఇస్తానండి. ఇది వచ్చేసి ఈరోజు బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ మీకు బోరింగ్గా అనిపించిందా, ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకునే డైలీ రొటీన్ అండి, అందుకే నాకు ఇలా డైలీ రొటీన్ పెట్టబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్, అందుగురించి బ్లాగ్స్ ఎక్కువగా షేర్ చేయడం లేదు. కాకపోతే త్వరలోనే నా డిఫరెంట్ బ్లాగ్స్ మీకు వస్తూ ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడం కూడా